విజయ్ కుమార్ ఐఏఎస్ చేపట్టిన ఐక్యత విజయ పదం యాత్ర వందో రోజు గురువారం రాత్రి ముసునూరు మండలం ముసునూరు చేరుకుంది. శుక్రవారం ఈ యాత్ర స్థానిక మాలపల్లి మరియు ఆర్సీఎం చర్చ్ ఆవరణలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా శ్రీ విజయ్ కుమార్ ప్రజా టీవీతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బహుజన నాయకులు అభిమానులు వందలాదిగా పాల్గొన్నారు. ఐక్యత విజయ పదం యాత్ర ఈ రోజు 100వ రోజుగా సాగుతూ ఉంది. జూలై 23న కడలో ప్రారంభం చేసి 100 రోజులు పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో ఈ యాత్ర యొక్క ఆలోచన లక్ష్యం పేదల యొక్క విముక్తి కోసం వారు పడుతున్నటువంటి కష్టాల నుంచి విముక్తి, వారు అనుభవిస్తున్నటువంటి పేదరిక నుండి విముక్తి, వారు ఇన్నాళ్ళుగా కోల్పోయినటువంటి ఆస్తుల కోసం హక్కుల కోసం సమిష్టిగా సంఘటితంగా పేదలందరినీ చేతులు పరిచి చైతన్యంతో వారిని ముందుకు నడిపించి కోల్పోయిన సాధించే దిశగా పనిచేయాలని ఈ ఐక్యత విద్యా పరిణ యాత్ర సాగుతున్నది. ఈ యాత్రలో పేదలతో పాటు రైతులు, మహిళలు, మరి ముఖ్యంగా యువతరం వీరందరికీ కూడా వారి అర్హతలను బట్టి కావాల్సిన అవకాశాలు కల్పించి సమాజంలో ఆర్థిక అంతరాలు కల్పించి సామాజిక వివక్ష రాజకీయంగా కూడా వారిని చైతన్యపరిచి ముందుకు తీసుకురావాలని ఐక్యత విజేతలం నడుస్తున్నది. ఈ యాత్ర ద్వారా పేదలందరినీ కూడా కోరుతున్నది, పేదలు ఐక్యమత్యం అయితే, సంఘటితమైతే ఒక శక్తితో ఇన్నాళ్ళుగా కోరుకునే సాధించుకునే అవకాశం వస్తుంది. అందుకోసం పేదలందరూ కూడా ఐక్యం కమ్మని, శక్తివంతులు కమ్మని ఈ ద్వారా పిలుపునిస్తుంది. ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా, మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.